హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బాసంతి ఎలా తయారు చేయాలో చూద్దామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్లు ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఇప్పుడు నేను బాసంతి చూపిస్తానండి. చిక్కటి పాలతో చేస్తే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పాలు తాగిన పిల్లలు కూడా ఇది చేసిస్తే తింటారండి, చాలా టేస్టీ ఉంటుంది. చూడండి, చూపిస్తాను. చిక్కటి పాలతో చేసుకోవాలండి. చిక్కటి పాలైతేనే వస్తుంది, అంటే అవి ప్యాకెట్ పాలు మీడ లేని అట్లయితే రాదండి, క్రీమ్ ఉన్న పాలైతేనే వస్తాయి. నేను మామూలుగా పాలు తెస్తారు కదండి ఇళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గర తీసుకున్న పాలండి. చిక్కటి పాలు బాగుంటుంది, చూడండి మీరు కూడా. 2 లీటర్ల పాలు, చిక్కటి పాలు అన్నమాట, నీళ్లు కలపనివి. చిక్కటి పాలు తీసుకోవాలి. పాలు కాగిన తర్వాత సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలన్నమాట. చూడండి, పాలు బాగా కాగిన తర్వాత సిమ్లో కాచుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఇట్లా నీళ్లు ఇమ్మడాలి, పాలు ఇమ్మడాలంటే ఇట్లా పెద్ద గిన్నెలు పెట్టుకోవాలి. చిన్న గిన్నెలు పెట్టుకుంటే తొందరగా ఇమ్మడవు అన్నమాట. ఇట్లా పెద్ద గిన్నెలు పెట్టుకుంటే తొందరగా ఇమ్ముడతాయి. బాగా మీగడ వచ్చింది చూడండి, కాగి కాగి. మీగడంతా ఒక గిన్నె తీసిపెట్టుకోవాలి. ఇట్లా మీగడ ఉంటే టేస్ట్ అన్నమాట బాసంది. మీగడ మీగడ ఉంటుంది కదా బాసంది. ఇట్లా మీగడ కట్టిందంతా ఇట్లా తీసి ఒక గిన్నెలో పెట్టుకుంటుండాలి. ఇప్పుడు మళ్ళా అప్పుడు ఒకసారి అంతా కలిపి మళ్ళా మరిగించండి. అట్లా మీడ వచ్చిందంతా మధ్య మధ్యలో తీసి పెట్టుకుంటుండాల. మీగడ అంతా కడుతుంటుంది, తీసుకుంటే కడుతూ ఉంటుంది మీగడ. అట్లా మీగడ తీసి పెట్టుకుంటూ ఉండాలి. పాలు సగమైనంత వరకు తీసి పెట్టుకోవాలి. ఆ పాలు కూడా ఆటోమేటిక్గా రోజ్ కలర్లో వస్తుంది అనమాట, రోజ్ కలర్. మళ్ళీ సన్నమంట మీద కాగబెట్టుకోవాలి. మళ్ళీ మీగడ వస్తే తీసుకోవాలన్నమాట. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మీగడ తీసుకుంటూ ఉండాలి. చూడండి, మళ్ళీ మీద కట్టింది ఇట్లా. ఇలా మీగడంతా తీసుకోవాలి. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు పాలు రోస్ట్ అయ్యేంత వరకు అట్లా తీసుకోవాలి. ఇట్లా బాగా కలపాలి. మీడ తీసుకున్నాక అంత అంచులు అంతా కలపాలి. అంచులకు అంత మీడ ఉంటుంది కదా, అడుగంటకుండా అంత కలపాలి. బాగా కలిపి మళ్ళీ పెట్టాలి. మళ్ళా మీడ కడితే మళ్ళీ మీగడ తీయాలి. అట్లా మీడ తీస్తూనే ఉండాలి పాలు రెడ్డిష్ వచ్చేంత వరకు. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగైనాయి పాలు. ఇట్లంతా మీగడంతా ఇట్లా తీసాను చూడండి. మీగడ తీస్తే మనం తినేటప్పుడు పలుకులు పలుకులు మీగడ తగులుతుంటుంది, టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇట్లా మీగడ లేకపోతే అంత కలిసిపోతే మన కవా ఉన్నట్టు ఉంటుంది. చూడండి, అరపావు గ్లాస్ ఇది. గ్రాములు అయితే 200 గ్రాములు. ఫ్లేమ్ పెంచుకుందాం. చక్కెర కరిగిన తర్వాత తీసుకుందాం. చక్కెర కరిగిపోయిందండి, మీగడ ఉంది కదా, అంత మీగడ తీసి పెట్టాం కదా, అది వేస్తున్నాను. చల్లారిన తర్వాత బౌల్ తీసుకుందాం. ఊరికే లైట్ కలపాలి, అంత మీగడ అంత కలిసేదట్లా అనకూడదు అనమాట. ఇరిగిపోయేది అట్లా ఊరికే అట్లా కొంచెం కలపాలి. చూడండి, పలుకులు పలుకులు అట్లా ఉంటుంది మీగడ మనం
తినేటప్పుడు ఇట్లా మీద తగులుతుంటే టేస్ట్ వస్తుంది అన్నమాట. చల్లారినాక బౌల్ తీసుకుందాం. సారపప్పు, కొన్ని పైన గార్నిష్ ఉంచుకుందాం. చల్లారినాక స్టవ్ బంద్ చేసుకున్నా. చల్లారిన తర్వాత బౌల్ తీసుకుందాం. చల్లారితే నాకు చిక్క పడుతుంది. కప్పులో తీసుకుందామండి. బాసంతి రెడీ అండి. యమ్మీ యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పాలు తాగిన పిల్లలు కూడా ఇచ్చేసి పెడితే తింటారండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి.